నేను పోల్స్పల్లి సరోజ కాకినాడ ఎక్స్ మేయర్గా పనిచేశాను ప్రథమ మేయర్గా పనిచేశాను నా డివిజన్ నా ఓటు వచ్చి 43వ వార్డులో ఉండేది అది నేను మార్పించుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత 41 వార్డుకి మార్పించుకున్నాను 2014 ఎలక్షన్లో ఆ ఓటుని క్యాస్ట్ చేసుకోవడం కూడా జరిగింది అప్పుడు నేను లోక్సభకి నర్సాపురం పోటీ చేశాను జయసమైకేంద్ర పార్టీ తరఫున అప్పుడు ఈ ఈ ఓటు అయితే ఏదైతే ఉందో అది నా డివిజన్ సర్టిఫై చేయించుకుని అక్కడ నేను ప్లేస్ చేయడం కూడా జరిగింది ఈ లోపులో అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగడం ఈ ఎలక్షన్ నేను ఓట్ క్యాస్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తే నా ఓటు లేదని చెప్పడం జరుగుతుంది అదే డోర్ నెంబర్లో మా నా హస్బెండ్ది మా అత్తగారిది నా ఆడపడుచులది ఉంది నా ఒక్క ఓటు మాత్రమే ఇక్కడ లేదని చెప్తున్నారు సో అభివృద్ధికి ఓటు వేయలేకపోతున్నందుకు మాకు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు అంటే ఎవరైనా కన్సర్న్ ఆఫీషియల్స్ ఎవరైనా కాంటాక్ట్ చేశారా మీరు ఆడియో గత మాట్లాడితే ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ అమ్మనాది కమిషనర్ గారిని కాంటాక్ట్ చేయండి అని చెప్పారు సో నేను కమిషనర్ గారితో కూడా కాంటాక్ట్ చేశాను ఏసీపీ గారు వచ్చారండి అసిస్టెంట్ సిటీ ప్లానర్ వచ్చారు ఆయన కూడా ఈ డివిజన్ కాకుండా మిగతా డివిజన్స్ లో కూడా చెక్ చేసి మీ ఓట్ లేదు ఏదో సమ్ డిఫరెన్స్ అయింది చాలా ఓట్లు కనిపించట్లేదు మీది కూడా లేదు అని అన్నారు అదేంటంటే బీఐపీ ఓట్లు ఇప్పుడు నాదన్న ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు లేదా ముత్త గోపాల కృష్ణ గారు ఈ ఓట్లు పోవడం ఏంటండి అంటే ఎక్కడో మిస్లీడ్ జరిగింది మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాంట్లో చెక్ చేస్తాము ఉన్నట్టయితే మీరు ఓట్ క్యాస్ట్ చేస్తుంది కానీ జేసీ గారు కూడా చెప్తున్నారు.